శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు రాగసుధ. రచించిన వారు అవధానుల సుధాకర్రావు గారు. కథ విందాము. తొలకరి చినుకుల తరుణం వచ్చేసింది. ఆకాశంలో నల్లని మబ్బులు కదలడం ప్రారంభించాయి. గాలిలో సెగ తొలిగి చల్లదనంతో గిలిగింతలు పెడుతోంది. సాయం సమయం ఆహ్లాదం గొలుపుతోంది. రాగసుధ ఇంటి ముందు గోడలో ఫిక్స్ చేసిన టైల్ మీద లిఖించబడ్డ పేరు. ప్రదీప్కి నచ్చింది. విశాలమైన స్థలంలో చుట్టూ చెట్లు చేమలతో చూడముచ్చటైన ఇల్లు. ప్రదీప్ బ్యాంక్ ఉద్యోగి. నాందేడ్ నుంచి బదిలీ మీద ఆర్మూర్కి వచ్చాడు. అక్కడ రిలీవ్ అవుతూ ఉంటే కొందరు భయపెట్టారు అతన్ని. అమ్మో, అక్కడ అద్దెకి ఇళ్ళు దొరకడం కష్టం అంటూ ఏమేమో చెప్పారు. ప్రదీప్కి బదిలీలు కొత్త కాదు. బాగా కష్టపడి పనిచేస్తాడు కాబట్టి అతనికి బహుమతి అనుకోవచ్చు. ఎక్కడ ఏ బ్రాంచ్లో సమస్య వచ్చినా తక్షణమే ప్రదీప్ను అక్కడికి బట్వాడా చేయాల్సిందే. ఇల్లు ఒళ్ళు మరిచిపోయి ప్రదీప్ అంతా చక్కబెట్టేలోపు ఇంకో బ్రాంచీ వాళ్ళు అతని కోసం స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటారు. ఇంటి ముందు నిలబడి ఉన్న ప్రదీప్ని ప్రభాకరం గారు గమనించి లోపలికి రమ్మని చేత్తో సైగ చేసి పిలిచారు. ప్రదీప్ లోపలికి వస్తూనే ఆ దంపతులకి నమస్కారం చేస్తూ, అచ్చం కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తున్నట్టుగా ఉంది సార్ అన్నాడు. ఆ మాటకి ప్రభాకరం గారితో పాటు తులసమ్మ కూడా ముచ్చటపడింది. ఎవరిపోయి నువ్వు ఈ ఊరికి కొత్త అనుకుంటా అన్నారాయన మాట కలుపుతూ. తులసమ్మ కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది. నిన్ననే ఇక్కడే స్టేట్ బ్యాంక్లో చేరాను సార్ అంటూ తన పేరు వగైరా చెప్పాడు. మరి ఇక్కడ తిరుగుతున్నావేంటి సూటిగా అడిగారాయన. ఏమి లేదు సార్, అద్దెకి ఇల్లు కావాలి. ఈలోపు తులసమ్మ గారు ట్రేలో 3 కాఫీ కప్పులతో వచ్చింది. పొగలు కక్కుతూ ఘుమఘుమలాడుతోంది. ప్రదీప్ ఒక సిప్ చేసి, పిన్నిగారు చక్కటి కాఫీ ఇచ్చారు, థ్యాంక్స్ అన్నాడు. ఆవిడ ఆప్యాయంగా నవ్వేసింది. ఏమోయ్, అబ్బాయికి ఇల్లు అద్దెకి కావాలట. నీకు తెలిసిన ఖాళీలుంటే చెప్పరాదు అన్నారు ప్రభాకరం గారు. ఖాళీలంటూ ఎక్కడా లేవు. పోనీ మన మేడ మీద పోర్షన్, భర్త ఏమంటాడోనని అర్ధోక్తిలో ఆపేసింది. మనం ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు కదా అంటూ అభ్యంతరం చెప్పబోతూ ఉంటే ప్రదీప్ ఆశతో బతిమాలుకుంటూ, ప్లీజ్ సార్, నా మొహం చూసి ఇవ్వండి, నేను చాలా మంచివాణ్ణి అని తొందరలో తనకు తాని సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నాడు. చూడు ప్రదీప్, మాకు అద్దె డబ్బుల కంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోవడం ముఖ్యం. మీరిచ్చే 4 రాళ్ల కోసం ఆశపడి లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకోవడం దేనికి అని ఇప్పటిదాకా అసలు ఆలోచనే చెయ్యలేదు. పోని ఇప్పుడు చేయడానికి వీలవుతుందేమో చూడండి సార్. నీ మంచితనం చూస్తే చెయ్యకుండా ఉండలేకపోతున్నానయ్యా, కాస్త మెత్తబడుతూ అన్నారు. థ్యాంక్స్ సార్. అయితే ఇల్లు అద్దెకి ఇవ్వబోతున్నారన్నమాట. ఆగాగు, కొత్తగా పెళ్ళైన జంటకే ఇస్తే బాగుంటుందని మరొక ఆలోచన కూడా కలుగుతోంది అంటూ మెలిక పెట్టారు ప్రభాకరం గారు. సార్, మా పెళ్ళి 2 ఏళ్ళవుతున్నా మేము కూడా కొత్త జంట కిందే లెక్క అన్నాడు ప్రదీప్. ఆయన మనసు మారకముందే ఒప్పించాలనే ఆరాటంతో. అదేలా ఆశ్చర్యంగా చూశారాయన. మాకింకా పిల్లా పీచు లేదు కాబట్టి మేమింకా కొత్త దంపతుల కిందే లెక్క అని ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఆశగా ఎదురుచూశాడు. ఓకే అనడంతో ప్రదీప్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రదీప్ భార్య పేరు ఊర్మిళ. ఓ మంచి రోజు చూసుకుని ఇంట్లో పాలు పొంగించుకున్నారు. ఆ తర్వాత లారీలో సామాన్తో దిగారు. వారం రోజుల పాటు వాళ్లని బాగా పరిశీలించారు ప్రభాకరం దంపతులు. ప్రదీప్ పొద్దుట్టే 9 కాకముందే బ్యాంక్కి వెళ్ళిపోతున్నాడు. మధ్యాహ్నం భోజనానికి కూడా రావడం లేదు. రాత్రి 8 అవుతుంది అతను వచ్చేసరికి. ప్రభాకరం గారు అతని తీరుకి పెదవి విరిశారు. నిండా 30 ఏళ్ళు లేవు. నిండు యవ్వన దశలో ఉండి అనుభవించాల్సిన తరుణంలో ఆస్వాదించాల్సిన దశలో వీళ్ళు మూర్ఖత్వంతో చేతులారా జీవన సౌఖ్యాన్ని దూరం చేసుకుంటున్నారు. ఏ వయసు కామచ్చట మాధుర్యాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి వీళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు చూస్తూ ఉంటే తమకే బాధగా ఉంది. ఏమాత్రం ఉపేక్షించకూడదు. తులసమ్మ కూడా భర్తతో ఏకీభవించింది. ప్రదీప్ మంచితనం చూస్తే ముచ్చటేస్తుందండి, అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అన్నది. అంటే తప్పంతా ఆ పిల్లదే అంటావా? చిదిమి దీపం పెట్టుకునేలా ఎంత అందంగా ఉందో చూసావా? ఎర్రగా బుర్రగా అందం ఒక్కటే ఉంటే సరా? భర్తని సుఖపెట్టాలనే ఇంకితం లేకపోయాక ఎన్ని ఉంటే ఏం లాభం అన్నది తులసమ్మ. ఏంటి ఆ అమ్మాయిలో నీకు నచ్చని గుణం? ఊర్మిళ
పేరుకి తగ్గట్టే ఎప్పుడూ నిద్రే. వేళకి స్నానం చేసి చక్కగా పూజ పురస్కారాలు చేసుకుంటే ఎంత కళగా ఉంటుంది. మొగుడు బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అప్పుడు మేడ మీద తిరుగుతూ బ్రష్ చేసుకుంటూ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం వేళ స్నానానికి వెళుతుంది. అన్నీ అప్రాచ్యపు అలవాట్లే, కంపరంగా మొహం పెడుతూ చెప్పింది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మొగుడు ప్రేమని కురిపించినప్పుడే పెళ్ళం చిలకలా ఉంటుంది. ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి రోజంతా అతను బ్యాంకు సేవలు తరిస్తూ ఉంటే ఆ పిల్లకి పాపం నిద్ర తప్ప వేరే పానే ఉంటుంది అన్నాడు ప్రభాకరం గారు. బాగుంది వరస, ఇలా మా నిద్రం చెరొక పక్షం చేరి ఒకాల్తా పుచ్చుకుని వాదించుకుంటూ కూర్చుంటే ఏం లాభం అన్నది తులసమ్మ. ఏం చేద్దామో నువ్వే చెప్పు. మీ బుర్రలో ఆలోచనలకి తక్కువ స్వామి, ఈ పాటికే ఏదో ప్లాన్ తయారై ఉంటుంది. భార్య మాటలకి అవును అన్నట్లు నవ్వుతూ తల ఊపారు ప్రభాకరం గారు. ప్రదీప్కి కాస్త పిచ్చుంది అన్నారు ప్రభాకరం గారు తను సేకరించిన సమాచారాన్ని భార్య చెవిన వేస్తూ. తులసమ్మ బెదిరిపోయి చూస్తూ ఉంటే మళ్లీ చెప్పారు, పిచ్చి అంటే యావా అనుకో, ఏ పనిలో పడితే అదే లోకం, అదే వెర్రి. చదువుకునేటప్పుడు చదివే లోకంగా ఉండేవాడు, ఇప్పుడు బ్యాంకులోకి అడుగు పెడితే ఇల్లు పెళ్ళం ఏవీ గుర్తుండటం గుర్తుండవట పాపం అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత తులసమ్మ చెప్పుకొచ్చింది తాను రాబట్టిన ఊర్మిళ వివరాల్ని. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన పిల్ల, చదువు అంతంత మాత్రమే. ఆమె పెరిగిన వాతావరణం ప్రభావం వల్ల ఇప్పటికీ మొగిడితో అంటి ముట్టనట్లుగా ఉంటోంది. స్వేచ్ఛగా చనువుగా సన్నిహితంగా ఏనాడు ప్రవర్తించలేదు. చాలా విచిత్రంగా ఉందే అన్నారు ప్రభాకరం గారు పేపరు మడిచి పక్కన పడేస్తూ. ఆడది సహజంగా విడియంగా ఉన్నప్పుడు మగవాడు చొరవ చేయకపోతే ఆ కాపురం ఎంత చప్పగా ఉంటుందో, ఇదిగో వేళ్ళని చూస్తేనే తెలుస్తోందండి అన్నది తులసమ్మ ఒకంత సానుభూతి కురిపిస్తూ. మనం చూస్తూ ఊరుకుంటామా వాళ్ల జీవితంలో నవరసాలు నింపి రాగసుధ అని ఈ ఇంటికి మనం పెట్టుకున్న పేరుని సార్థకం చెయ్యాలి. మీరు అంతటి సమర్థులే కదా, పొగడతలు కాదు మేడం. ఇవాళ్టి నుంచి నాకు తమరు బాగా సహకరించాలి అన్నారు ప్రభాకరం గారు. చూపుల్లో చిలిపితనం ఉట్టిపడుతూ ఉంటే అంటే ఏం చెయ్యాలి, కాస్త బెదురుగా అడిగింది తులసమ్మ. మనం మరింత అనురాగం ప్రదర్శించాలి. ఆలు మగల బంధం అంటే ఏమిటో వాళ్లకి విడమర్చి చెప్పకనే చెప్పాలి. జస్ట్ రెండు మూడు సీన్లు చాలు, అతగాడు క్షణం కూడా వదలకుండా పెళ్ళం కొంగు పట్టుకు తిరగాలి అంతే అన్నారాయన. తులసమ్మ గారు కొత్త పెళ్లి కూతురయ్యింది అప్పుడే. ప్రదీప్కి ఉదయాన్నే 5 గంటల కల్లా లేచి వాకింగ్కి బయలుదేరటం అలవాటు. ఆ రోజు మేడం మెట్లు దిగి కిందకు రాగానే ప్రభాకరం గారు కనిపించారు. దొడ్లో నీళ్లు కాగుకి మంట రాజేస్తూ, ఏంటి సార్ ఇంత పొద్దుటే, ఏమన్నా విశేషమా? అవునోయ్, ఇవాళ నా ప్రేయసి పుట్టినరోజు అన్నారాయన హుషారుగా. ప్రదీప్ వింతగా చూస్తూ ఉంటే అర్థం కాలేదా, భార్యని ప్రియురాలిగా చూసుకుంటే దాంపత్యం నిత్య నూతనంగా ఉంటుంది అంటూ విడమర్చి జీవిత రహస్యం చెప్పారు. ప్రదీప్ వెళ్ళబోతూ ఉంటే అన్నట్టు, ఈరోజంతా మీరు మా అతిథులుగా ఉండాలి, మధ్యాహ్నం రాత్రి భోజనాలు మా ఇంట్లోనే అన్నారు. ప్రదీప్ ఏదో చెప్పబోతూ ఉంటే, ఇవాళ ఆదివారం కాబట్టి ఎలాంటి కారణాలు వినబడవు అన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు తులసమ్మ చేత కేక్ కట్ చేయించారు ప్రభాకరం గారు. ఓ ముక్క తుంచి ఆమె నోట్లో పెట్టి చటుక్కున బొగ్గ మీద ముద్దొకటి పెట్టారు. ఆ దృశ్యం చూసిన ప్రదీప్తో పాటు ఊర్మిళ కూడా ఓ విధమైన అలజడికి గురైంది. తర్వాత ప్రభాకరం గారు వాళ్ళిద్దరినీ ఉద్దేశించి చెప్పారు, మై డియర్ యంగ్ కపుల్, మా దాంపత్యం 3 పదుల అనుబంధాన్ని పూర్తి చేసుకున్నా ఏ రోజు రొటీన్గా అనిపించకపోవడానికి కారణం ఈ రతీదేవి మహిమే. నాకేం కావాలో, నాకేది ఇష్టమో, నా మనసు ఏ మూడ్లో ఉందో వగైరాలన్నీ తనకే బాగా తెలుసు. ఆవిడ ససేమిరా అంటుంది, కానీ రోజూ కాసేపు ఆమె పాదాలొత్తి కాస్తైనా రుణం తీర్చుకోవాలని అనుంది. చాలే ఊరుకోండి, విడియంతో వారించింది తులసమ్మ. ప్రభాకరం గారికి భార్య అంటే ఎంత అపురూపమో, ప్రదీప్కి కొంచెం గిల్టీగా అనిపించింది. ఊర్మిళకి కనీసం తను బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు ఇంతవరకు. మధ్యాహ్నం భోజనాలకి ప్రభాకరం గారు సతీ సమేతంగా మేడ మీదకొచ్చి వారిని ఆహ్వానించి తీసుకువెళ్లారు. కంచం నిండుగా రకరకాల వంటకాలు, షడ్రోసోపేత విందు భోజనం అంటే ఇదే కాబోలు. డైనింగ్ టేబుల్ మీద కాకుండా చక్కగా నేల మీద పీటలు వేసి కూర్చున్నారు. అరటి ఆకుల్లో ఇంపైన భోజనం, సరదా కబుర్లతో గంటసేపు నింపాదిగా తిన్నారు. ప్రభాకరం గారు మొదటి ముద్ద కలిపి మురిపెంగా తులసమ్మ గారికి తినిపించడం
ఆవిడ కూడా సిగ్గులొలుకుతూ ప్రభాకరం గారి నోటికి ముద్దనందించడం ప్రదీప్తో పాటు ఊర్మిళకు కూడా నచ్చింది. ఇది ఈవేళ తంతు కాదట. ప్రతిరోజు వాళ్ల దినచర్యలో భాగమట. అక్కడి నుంచి వచ్చాక చాలాసేపు తులసమ్మగారి ఊర్మిళ మనసులో మెదిలింది. కొంతమంది దగ్గర మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళు నోరు విప్పి నీతివాక్యాలు చెప్పరు, హితబోధలు చెయ్యరు, అయినా వాళ్ల జీవన విధానం ఎంతో ప్రభావితం చేస్తుంది ఒక్కొక్కరిని. ఊర్మిళ పైన కూడా తులసమ్మగారి నడవడిక అలాంటి పని చేసింది. ఆవిడకి మొగుడంటే ఎంత గొప్ప భావన! రుక్మిణీదేవి చూపిన భక్తి, సత్యభామకున్న రక్తి, రాముని పట్ల సీతకున్న అనురక్తి, ఇవన్నీ తులసమ్మగారిలో కనిపించాయి. మరి తను ఆ ప్రశ్న తలెత్తగానే ఊర్మిళ మనస్సులో అపరాధ భావన కలిగింది. ప్రదీప్ ఎంతో మంచివాడు, ఉత్తముడు. తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. తను పెరిగిన పరిసరాలు, వాతావరణం వల్ల అతనితో సరదాగా ఉండలేకపోయింది. పెళ్ళై రెండేళ్లవుతున్నా ఇద్దరి మధ్య ఇంకా ఏదో అడ్డుగోడ అలాగే నిలుచుంది. శరీరాల కలయిక అయితే జరిగింది, కానీ మానసికంగా సాన్నిహిత్యం ఏర్పడలేదనిపిస్తోంది. ప్రదీప్ లాంటి సంస్కారవంతుణ్ణి ఇంకా బాధ పెడితే దేవుడు కూడా తనని క్షమించడు. ఆ రాత్రి భోజనాలు ఆరు బయట వెన్నెల్లో ముగించారు. తర్వాత అందరూ తాంబూలాలు నవ్వులుతూ పిచ్చాపాటి ముచ్చట్లలో పడ్డారు. ప్రదీప్ దంపతులు వాళ్లకి బట్టలు పెట్టి పాదాభివందనం చేశారు. ఏమిటోయ్ ఈ హడావిడి అన్నారు ప్రభాకరం గారు మొహమాటంగా. ఏదో మా అభిమానం అన్నాడు ప్రదీప్. చిలకా గోరింకల్లా మీ జంట చూడ ముచ్చటగా ఉంది నాయన అంటూ మెచ్చుకోలుగా చూసింది తులసమ్మ. బాబాయ్ గారు, ఈ ఇంటికి రాగసుధ అని పేరు పెట్టారు, బావుంది, ఈ ఆలోచన మీదేనా అంటూ సందేహం వెలిబుచ్చాడు ప్రదీప్. ప్రభాకరం గారి ముఖంలో జ్ఞాపకాల వెలుగుపరుచుకుంది. ఈ ఇల్లు కట్టి 5 ఏళ్లవుతోంది, నా కష్టార్జితం, రిటైర్మెంట్ డబ్బులతో నిర్మించుకున్న పొదరిల్లిది, ఇకపోతే పేరంటావా. దంపతుల మధ్య ఉండే ప్రేమానురాగాలకి ప్రతిబింబంగా ఆ పేరుని ఎంపిక చేశాను. కాపురం ఎప్పుడూ పాతబడిపోకూడదు, మొగుడు పెళ్లాల నడుమ ఆకర్షణ తగ్గకూడదు. 90లో కూడా అనురాగాలు వర్ధిల్లి రాగసుధ వర్షిస్తూ ఉండాలి, అది నా ఆలోచన చెప్పారాయన. ఆ రోజు తర్వాత ప్రదీప్ సాయంత్రాలు తొందరగా ఇల్లు చేరుకుంటున్నాడు. అతనొచ్చే వేళకి ఊర్మిళ కడిగిన ముత్యంలా చిరునవ్వులతో ఎదురవుతుంది. ఇద్దరు సినిమాలు షికార్లకి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎప్పుడు కిలకిలా నవ్వుతూ ఎడతెగని కబుర్లు చెప్పుకుంటూ చెయ్యి చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉంటే ప్రభాకరం గారు మెచ్చుకోలుగా చూడగా తులసమ్మగారు ఆ నయనానందకర దృశ్యాన్ని రెండు కళ్ళు చాలవు అన్నట్లు చూస్తూ ఉండిపోయేది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.